हाय फ्रेंड्स एला उन्नारु नेनैते चाला बागुन्नानंडी ई रोजु मनं ई वीडियोलो वच्चेसि ఒక మంచి ఫెయిర్నెస్ క్రీమ్ అండి నైట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ నైట్ క్రీమ్ అనేది మనకు చాలా యూస్ అయితే అవుతుందండి పింపుల్స్ ఉన్న వాళ్ళకి పింపుల్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అండ్ ఫేస్ అనేది చాలా డల్ గా ఉన్నప్పుడు ఈ నైట్ క్రీమ్ అనేది యూస్ చేయడం వలన ఫేస్ అనేది చాలా బ్రైట్ గా నీట్ గా కనిపిస్తుంది ఫేస్ మీద ఎటువంటి బ్లాక్ స్పాట్స్ అయితే ఉండవండి ఈ నైట్ క్రీమ్ అనేది ఎలా యూస్ చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఈ బౌల్ లోకి ఒక 2 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ ని వేసుకోవాలండి అలోవెరా జెల్ అనేది మన స్కిన్ ను హైడ్రేట్ చేయడానికి స్కిన్ ను బ్రైట్ చేయడానికి స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ అవి లేకుండా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా హెల్ప్ అవుతుందండి ఈ అలోవెరా జెల్ అనేది ఈ విధంగా ఒక 2 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అండి ఇది కస్తూరి పసుపు తీసుకున్నాను నేను మీ దగ్గర కస్తూరి పసుపు లేకపోతే నార్మల్ గా కుకింగ్ పసుపు అయినా యూస్ చేసుకోవచ్చు మీకు సెట్ అయ్యే పని అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అండి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ బాదం ఆయిల్ అంటారు కదా ఈ బాదం ఆయిల్ ని ఒక 4-5 డ్రాప్స్ వరకు వేసుకోవాలి ఈ 4-5 డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఒక పవర్ఫుల్ నైట్ క్రీమ్ అయితే తయారైపోయిందండి 3 ఇంగ్రీడియెంట్స్ ఏ మనం యూస్ చేసింది చాలా అంటే చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ నైట్ క్రీమ్ వలన ఇన్ ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ లేకుండా ఫేస్ అనేది చాలా నీట్ గా గ్లోయింగ్ గా బ్రైట్ గా కనిపిస్తుంది ఇది మనం నైట్ పడుకొనే పోయే ముందు ఫేస్ మీద అప్లై చేసుకోవాలండి చాలా అంటే చాలా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ నైట్ క్రీమ్ ని ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఇప్పుడు హ్యాండ్ మీద కొంచెం అప్లై చేసి చూపిస్తానండి హ్యాండ్ అనేది ఈ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఎంత షైనీ గా ఎంత బ్రైట్ గా అయితే కనిపిస్తుందో చూసేయండి మీరే ఇది ఈ విధంగా మనము క్రీమ్ తయారు చేసుకున్న తర్వాత 1 వీక్ కాకపోతే 10 డేస్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చుండి 10 డేస్ ఒకసారైనా ఈ క్రీమ్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనకు అలోవెరా జెల్ ఇంట్లో ఉంది అనుకుంటే మనం ఈ క్రీమ్ ని చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేదు అనుకుంటే విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చుండి ఈ విధంగా మనం ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు వీక్ లేదా 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఏ స్కిన్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చుండి ఈ క్రీమ్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా పింపుల్స్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఈ క్రీమ్ అనేది చాలా యూస్ అవుతుంది అండ్ నార్మల్ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా ఏ స్కిన్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి యూస్ అయ్యే వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై